ఒక గ్రామం అభివృద్ధి చెందాలన్నా, ఒక పట్టణం అభివృద్ధి చెందాలన్నా, ఒక జిల్లా అభివృద్ధి చెందాలన్నా, ఒక రాష్ట్రం లేదా ఒక దేశం అభివృద్ధి చెందాలంటే అక్కడ ఉన్న పరిపాలనా వ్యవస్థ అంటే అడ్మినిస్ట్రేషన్ ప్రాపర్ గా జరుగుతుండాలి. మన దేశంలో పరిపాలనా వ్యవస్థను కంట్రోల్ చేయడానికి అధికారులను ఎన్నుకునే పద్ధతిని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనుసరిస్తుంది. ఇండియన్ కాన్స్టిట్యూషన్ లోని ఆర్టికల్ 315 ప్రకారం పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ని ఏర్పాటు చేశారు. ఇదే విధంగా రాష్ట్ర స్థాయిలో పరిపాలనా వ్యవస్థను కంట్రోల్ చేయడానికి కావాల్సిన అధికారులను ఎన్నుకునే పద్ధతిని స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అనుసరిస్తుంటాయి. ఫర్ ఇన్స్టెన్స్, మన తెలుగు రాష్ట్రాలలో చూసుకుంటే తెలంగాణ స్టేట్ సర్వీస్ కమిషన్, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటూ సపరేట్ గా ప్రతి రాష్ట్రానికి స్టేట్ సర్వీస్ కమిషన్స్ ఉంటాయి. దేశ స్థాయిలో సివిల్ సర్వెంట్స్ ని ఎన్నుకోవడానికి యూపీఎస్సీ ఒక ఇయర్లీ క్యాలెండర్ ని ఫాలో అవుతుంది. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఇయర్లీ జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. అందులో ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాల కోసం 36 పోస్టులను ప్రకటించింది. ఈ విషయం తెలిసిన మన సబ్స్క్రైబర్స్ లో ఒకరు ఏపీపీఎస్సీ కోసం ఎక్స్ప్లెయిన్ చేయమని కోరారు. సో ఈ వీడియోలో ఏపీపీఎస్సీ ఇంపార్టెన్స్ గురించి తెలుసుకుందాం. 1956లో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు హైదరాబాద్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లను విలీనం చేయడం ద్వారా ఏపీపీఎస్సీ ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కష్టాలు, అవసరాలను సకాలంలో తీర్చడానికి సంక్షేమ పథకాలు మొదలు పెడితే రాష్ట్ర సివిల్ సర్వెంట్లు వెనకుండి ప్రభుత్వ పథకాలను నడిపిస్తుంటారు. ఒక జిల్లాలో ఉండే ప్రజలు ప్రశాంతంగా నివసించాలంటే జిల్లాకంటూ ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ లేదా డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఆఫీసర్ ఉండాలి. ఒక జిల్లా ఆర్థిక వ్యవహారాలను చూసుకోవడానికి డిస్ట్రిక్ట్ రెవెన్యూ అధికారి అవసరం. విలేజ్ అడ్మినిస్ట్రేషన్ రికార్డులు, లెక్కలను సక్రమంగా నిర్వహించడానికి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ అవసరం. ఇదే విధంగా మండల స్థాయిలో మండల్ రెవెన్యూ ఆఫీసర్, మున్సిపాలిటీ స్థాయిలో మున్సిపల్ కమిషనర్స్ ఉంటారు. ఇలా జిల్లా స్థాయిలో విధులు నిర్వహించడానికి ఏపీపీఎస్సీ 4 విధాలుగా ఉద్యోగాలను భర్తీ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మొత్తంగా 4 భాగాలు ఉన్నాయి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4. ఇలా 4 విభాగాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేస్తుంది. గ్రూప్ 1 ఎగ్జామ్లో డెప్యూటీ కలెక్టర్, అసిస్టెంట్ కమిషనర్, ఇలా 19 రకాల ఉద్యోగాలు ఉంటాయి. గ్రూప్ 2లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు 9, 20 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉంటాయి. గ్రూప్ 3 ఎగ్జామ్లో విఆర్ఓ, యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్, సర్వే అసిస్టెంట్, ఇలా 16 రకాల ఉద్యోగాలు ఉంటాయి. చివరిగా గ్రూప్ 4, ఇందులో జూనియర్ అసిస్టెంట్స్ ఫ్రమ్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ డిపార్ట్మెంట్, జూనియర్ అసిస్టెంట్స్ ఇన్ సోషల్ వెల్ఫేర్ డెవలప్మెంట్, ఇలా 6 రకాల ఉద్యోగాలు ఉంటాయి. ఈ ఉద్యోగాలు సాధించాలంటే టెక్నికల్ నాలెడ్జ్ అవసరం ఉండదు, కానీ పాలిటీ, ఏపీ హిస్టరీ, జియోగ్రఫీ, ఎకానమీ, ఇంకా సిలబస్, ఎగ్జామ్ మోడల్ పేపర్ పైన పూర్తి అవగాహన ఉండాలి. ఎగ్జామ్ సిలబస్, మోడల్ పేపర్ని అర్థం చేసుకోవడానికి డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, చూడండి. ఇంకా యూపీఎస్సీలో ఉన్న ఉద్యోగాల కోసం మన తర్వాత వీడియోలో తెలుసుకుందాం. దేశ స్థాయిలో యూపీఎస్సీ కండక్ట్ చేసే సివిల్ సర్వీస్ ఎగ్జామ్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోవాలంటే పైన ఐకార్డ్లో లేదా వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తున్నాము, చూడండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ఎపిసోడ్. ఈరోజు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ మరికొందరికి యూజ్ అవుతుందనిపిస్తే ఖచ్చితంగా షేర్ చేయండి.